Bose Kommuri, voluntary summon Chetu Matron, Kachitanga, Shark Pitcher Vice, Jagger Kashak Pitcher and Japali, Aleka, the Anganwadi Summon, Municipal Summon in Chi, Asaka Summon in Chi, Voluntary Lander, okay, Saripudu, Bite Postu, Marie Prabutum with Rekha Tanaj is 20 percent on the Indukuante, Maul get the Prabutu Tavil Martale. In the Rosal Bite Ralaka, Bite Ralaka, Kachitanga Pro Bite Kuchavale. కానీ ఏంటంటే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఏదైనా ధర్నా చేద్దాం అంటే హౌస్ అరెస్ట్లు రోడ్ల మీదకి రానియకుండా కనీసం వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ప్లకార్డ్ పట్టుకునేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ రోజులు ఒక సామాన్యుడు బతికేటటువంటి కొనలు ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాట నిజమేమో అనేటువంటి అనుమానాలు ఒక్కోసారి కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోలేదు తీసుకుంటే ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళ కోరికల ఎప్పటి నుంచో వాళ్ళు దాచుకున్నటువంటి కోరికలు అవైతే బయటకు వచ్చేటువంటి బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అంటే ప్రభుత్వం మాట్లాడలేదు కానీ ఎలక్షన్స్ టైం నెరవేర్చేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి కోణంలో వాళ్ళు టాక్టికల్గానే బయటకు వచ్చారు ప్రభుత్వం కూడా ఇప్పుడు టాక్టికల్గానే వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ అది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు వాలంటీర్ విధానానికి సంబంధించి కూడా వాళ్ళు బయట నేను ఎప్పుడో చెప్పాను అంటే మొన్నే చెప్పాను ఖచ్చితంగా వాలంటీర్లు ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి కోరిక ఇది వేతనాలు పెంచాలి వాళ్ళకి శ్రమ ఎక్కువ అవుతుంది కష్టం ఎక్కువ అవుతుంది వాళ్ళకి కాబట్టి ఎక్కువ తోటి అసలు వాలంటీర్ వ్యవస్థే డబ్బు అనవసరమైన డబ్బు ప్రజాధనం వేస్ట్ కానీ ఒకవేళ మనుషులే కాబట్టి వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఆ పనికి సంబంధించి శ్రమ ఎక్కువ అవుతుంది శ్రమకు సంబంధించినటువంటి డబ్బులు రావట్లేదు ఇది సేవరా నాయన అనేటువంటి కోణంలో ప్రభుత్వం ఆల్రెడీ తేల్చి చెప్పినా కూడా మాకు వేతనాలు పెంచాలి అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి వాళ్ళు అదే కోణంలో బయటకు వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇట్లా బయటకు వచ్చి ఆ ధర్నాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద చాలామంది చాలా వరకు కూడా యాక్షన్స్ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం అంత ధైర్యం చేయలేదు వాళ్ళని పూర్తి మీద తీసేసేటువంటి ధైర్యం చేయలేదు ఎందుకంటే వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే చాలా డేంజర్ అనేటువంటి కోణంలో ప్రభుత్వం ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి కోణంలో వాళ్ళు బుజ్జగించేటువంటి ప్రయత్నం 750 రూపాయలు ఏదో పెంచినట్టు విధానంగా ఉంది మరి ఆ 750 రూపాయలకు కూడా మళ్ళీ ఆ రేషన్లకు సంబంధించి ఆ బండ్లు వస్తే వాటిని ఒక రోజు ముందే చెప్పటం అంటే రేషన్ వస్తుంది అనేటువంటి విధంగా చెప్పటం ఆ వేలు ముందు లేచిన దగ్గర ఉండటం ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ఎక్స్ట్రా పని చెప్తూనే మళ్ళీ ఇంకొక 750 రూపాయలు పెంచారా అనేటువంటి విధంగా అయితే అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీకు పెంచామనంటే ఎక్కువ పని ఉంటుంది అనేటువంటి విధంగా ఏదన్నా సూచనగా తీసుకోవచ్చేమో మరి టోటల్గా అయితే వాలంటీర్లకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళు సరైన టైం చూసి కొడుతున్నారు అయితే వాళ్ళు ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే కొండకి ఎండికేసి లాగుతున్నట్టు వాళ్ళు 18,000 వరకు కూడా జీతం డిమాండ్ చేస్తున్నారంట ఒక ఇంటికి కొండగేసినట్టే లాగితే కొండ వచ్చింది లేకపోతే ఇంటికి కదా పోయింది అనేటువంటి కొండ ఎలక్షన్స్ టైం కాబట్టి బయటకు వచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా అంతే కాబట్టి దీనికి సంబంధించి టాక్టికల్గా వ్యవహరించేటువంటి విధంగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఒక 750 రూపాయలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారట మరి ఇది వాలంటీర్లు యాక్సెప్ట్ చేస్తారా చేయరా లేకపోతే చచ్చిన రోడ్డు బిల్కి వచ్చిందే కట్టడం అనేటువంటి విధంగా మరి సైలెంట్ అయిపోతారా మరి ఏమి తెచ్చుకుంటారు